రైట్కి డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలక మండలిలో కొత్తగా అవకాశం కల్పించే ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు బ్రాహ్మణులు ఉండేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఎస్ గాయత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కేబినెట్ సమావేశం కూడా పలు అంశాలపై చర్చించారు. పలు అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పే సమాచారము. అయితే ప్రధానంగా తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో విశాఖలో చాలా వేల కోట్ల వందల కోట్ల విలువైన భూమిని కూడా పది ఎకరాల భూమిని కూడా అక్కడ స్వరూపానంద స్వామీజీ కూడా వాళ్ళు తక్కువ ధరలు అంటే మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ ధరలో కూడా అప్పగించారు. దీనిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. అదైతే 15 ఎకరాలు ఎవరు కేటాయించారో ఆ 15 ఎకరాలు కూడా రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయించారు. అలాగే ప్రధానమంత్రి ఇసుక పాలసీ పైన లోతుగా చర్చించారు. ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల హామీ మేరకు కూడా ఖచ్చితంగా పేద ప్రజలకు సామాన్య వర్గాలకు కూడా అందుబాటులో తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఎక్కడే కానీ ఎలాంటి అక్రమాలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జోక్యం చేసుకునే విధంగా అయితే ఎద్దుల బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇసుక తీసుకెళ్లే విధంగా కూడా కేబినెట్ లో చర్చించి దానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని కూడా కేబినెట్ ఆమోదం చెప్పింది. అయితే కొన్ని ఏదైతే దీపావళికి ఏదైతే 3 సిలిండర్ల గ్యాస్ పంపిణీ ఉందో దాని మీద చర్చించారు. కేబినెట్ కూడా దాన్ని కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారము. అయితే ఇంకా దీంతో పాటు చూసుకుంటే అయితే ఆలయ పాలక మండలిలో కూడా 15 నుంచి 17 సంఖ్య పెంచడం చెప్పేసి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 సంఖ్యలు కూడా ఒకరికి ప్రామాణిక సంబంధించిన చెందిన వర్గాలకి ఒక వ్యక్తి కూడా ఆ పాలక మండలి కూడా ఆ చోటు కల్పించాలని చెప్పేసి కూడా కేబినెట్ భేటీలో ఆమోదించారు. అలాగే కూడా ఈ చెత్త పన్ను ఏదైతే ఉందో ఆ చెత్త పన్ను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా కేబినెట్ కూడా నిర్ణయించినట్టు సమాచారం. మరి కొన్ని చోట్ల పరిశ్రమల ఇండస్ట్రీ పాలసీ పైన చర్చించారు. మరి కొన్ని కొత్త పాలసీల పైన కూడా చర్చించారు. అయితే మొత్తం తీసుకున్నప్పుడు ఈ భేటీలో మటుకు కొన్ని అదే కీలకమైన అంశాలపైన చర్చించాలని చెప్పి సమాచారం. కొన్ని వైద్య శాఖకు సంబంధించి కూడా కొన్ని అమెండ్మెంట్లు సవరణలు చట్ట సవరణ కూడా చేస్తూ 3 అంశాలు కూడా సవరణ చేస్తూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశాలు కూడా రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే విధంగా కూడా కేబినెట్ లో చర్చించారు. అయితే ఈ బడ్జెట్ అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించారు. ఓటాన కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలా దానిపై కూడా చర్చించిన సమాచారం. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఉంటుంది. ఆ మీడియా సమావేశం కూడా ముఖ్యమంత్రి కేబినెట్ నిర్ణయాలపైన పూర్తి చేయాలని చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకుంటే ఈ కేబినెట్ భేటీల మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలను చర్చించింది. అలాగే టీమ్ సప్లైస్ దానిపైన చర్చించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డులు ఇచ్చే విధంగా కూడా కేబినెట్ లో నిర్ణయం చేసినట్టు సమాచారం. మొత్తం తీసుకుంటే ఈ కేబినెట్ భేటీ అంశాలన్నీ కూడా సాయంత్రం మటుకు సీఎం పూర్తి వివరాలు అందించే అవకాశం. అయితే కొన్ని తాజా రాజకీయ అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చర్చించారు. కొన్ని అంశాలపైన కూడా ఈరోజు సీఎం దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. గాయత్రి.